నమస్తే, జేఎంజ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులకు సమానంగా హోంగార్డుల సేవలు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ సభలో అభినందించిన ఎస్పీ సత్యయేసుబాబు. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. నగరంలోని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించిన పలువురు దళిత సంఘ నాయకులు. సగరుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారని మీడియా సమావేశంలో వెల్లడించిన సగర ఉప్పర సంఘ అధ్యక్షుడు కలువకల్లు శ్రీనివాసులు. యాభై ఆరవ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హోంగార్డుల పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ బి సత్యయేసుబాబు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లావణ్యలక్ష్మి, ఏఆర్ఏఎస్పీ శివారెడ్డి పాల్గొన్నారు. తదుపరి ఎస్పీ సత్యయేసుబాబు మీడియాతో మాట్లాడుతూ పోలీసులతో పాటు హోంగార్డులు జిల్లాలోని ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. జీతంతో పోల్చుకోకుండా పోలీస్ కానిస్టేబుల్తో కానివ్వండి, లేకపోతే ఇతర పోలీస్ ఉద్యోగులతో, మీరందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. మీ శ్రమని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మనం ఒక 7-8 ఏళ్ల క్రితం కనుక చూసుకున్నట్లయితే హోంగార్డ్స్ వేతనం కూడా నెలకి 3,000 ఉండేది. అప్పట్లో ఎటువంటి మీకు జీతంతో కూడిన సెలవులు కానీ, లేకపోతే లేడీ హోంగార్డ్స్కి మెటర్నిటీ లీవ్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండేవి కాదు. అయితే మీ యొక్క సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ 3,000 రూపాయల వేతనాన్ని క్రమేపీ 6,000, 9,000, 12,000 చేసుకుని రీసెంట్గా 18,000 కూడా చేసుకోవడం మీ అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా దాంతోపాటు మీ అందరికీ ఇప్పుడు జీవోలోనే నెలకి 2 రోజుల పాటు జీతంతో కూడిన సెలవుని ఇవ్వటము, అలాగే మెటర్నిటీ లీవ్ ఎవరైతే డెలివరీ అవుతుందో వారికి 3 నెలల పాటు వేతనంతో కూడిన లీవ్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా మీకు ఉన్నాయి. ఇతర సబ్ డివిజన్ నుంచి తీసుకొచ్చి ఒంగోలులోని మరికొన్ని ప్రాంతాల్లో రొటేషన్లో పెట్టి ఇక్కడ నెలల తరబడి మీరు షెల్టర్ లేకుండా ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడేది. అలాగే పోలీస్ పెట్రోల్ బంకులో కూడా చాలామంది ఇక్కడ పనిచేస్తూ
కొంత ఇబ్బంది కూడా గురై ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించి ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మా దృష్టికి తీసుకురావటము, వాటిని మేము గుర్తించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ డూయింగ్ డ్యూటీ అందరినీ కూడా మనం వెనక పంపేసి ఎవరు కావాల్సిన చోట వాళ్ళే చేసుకుంటున్నారు. అలాగే పెట్రోల్ బంక్లో కూడా విల్లింగ్ ఉన్న ఒకరిద్దరిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన చోటికి మనము ఒక కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా పెట్టి వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అలాగే ఎవరైనా హోంగార్డ్స్ వారికి ఏదైనా సమస్య ఉండి పలానా చోటికి పోస్టింగ్ కావాలంటే ఇమీడియట్గా కూడా వాళ్ళకి కావాల్సిన చోటికి ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్టు నేటివ్ మండలంలో తప్ప మీకు ఎక్కడ కావాలనుకున్నా అక్కడ ఇస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా డిపార్ట్మెంట్కి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవ చేస్తారని చెప్పి, అంకితభావంతో పనిచేస్తారని చెప్పి, మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే హోంగార్డ్స్ అనేది సిస్టంలో ఎంతో కీలకమైన పాత్ర మీరు పోషిస్తూ ఉంటారు. నేను హోంగార్డ్లో చేరినప్పుడు అక్కడ ఎస్పీ గారుగా అహూలివాల ఎస్పీ అయితే దొరగారు ఉన్నారు. ఇప్పుడు నేను హోంగార్డ్లో చేరిన తర్వాత ఇప్పుడు మన దొరగారు మన హోంగార్డుల కోసమై చాలా వెల్ఫేర్ చేశారు. ఈ డ్యూటీ డిప్యూటీ స్టేషన్ మీద హోంగార్డు చాలా బాధలు పడున్నారు. అలాంటి బాధల్ని దొరగారు తీసి వెనక పంపించి ఎవరు డ్యూటీలు చేస్తాం అనేది చాలా సంతోషకరమైన విషయము. కాకపోతే నేను ఈ 39 దాదాపు 40 సంవత్సరాలు హోంగార్డు సర్వీస్ నా మాతృ సంస్థను ఈరోజు నేను వీడిపోతున్నందుకు నాకు రకంగా చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు నేను ఒకరోజు ఈ వేతనం ద్వారా ఇచ్చిన ఈ యొక్క దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సింగరాజు వెంకట్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి, పురిణి ప్రభావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత సంఘ నాయకులు విజేంద్ర బహుజన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని తెలిపారు. ప్రసన్నరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడిదారులకి, ధనవంతులకి, భూస్వాములకి, సంస్థానాధీశులకి, చదువుకున్న వారికి మాత్రమే ఉన్న ఓటుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసి భారతదేశంలో ఉన్న 21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, ఆ ఓటు ద్వారా మెజారిటీ ప్రజలకు ఉన్న నా జనం, నా జాతి రాజ్యాధాని కానీ వస్తేనే, రాజ్యాధికారం వస్తే మరి అన్ని సమస్యలు పరిష్కారం అవుతానని, ఆర్థిక రాజకీయ సాంఘిక రంగాల్లో అభివృద్ధి చేస్తామా చెందుతామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆశించి మనకు పోరాటం ద్వారా ఓటు సాధించాడు. అయితే ఆయనకి నిజమైన నివాళి ఎప్పుడంటే మనం ఆయనకు సాధించి పెట్టిన ఓటుని మనం అమ్ముకోకుండా, దుర్వినియోగం చేయకుండా ఒక సమర్థుడైన నాయకుడు ఈ భారత రాజ్యాంగం పట్ల నమ్మకం, గౌరవం అమలు చేస్తారని నమ్ముకున్న నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే ఆయనకి నిజమైన నివాళి. ఉద్యోగులు, ఆయన రిజర్వేషన్లో వచ్చిన ఉద్యోగులు వెనక సమాజానికి వాళ్ళ చదువుతో పాటు, ఉద్యోగంతో పాటు వెనక సమాజానికి పే బ్యాక్ ది సొసైటీ అని ఆయన ఇచ్చిన నినాదం వెనక సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆయనకి నిజమైన నివాళి. మామిడిపాలెం ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ సగర ఉప్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశము జూటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సగర ఉప్ర సంఘ అధ్యక్షుడు కలువకొల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సగరుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు.
రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి విష్ణుమూర్తి, కొప్పుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి జూటు ఏడుకొండలు, జిల్లా కార్యవర్గ గౌరవ అధ్యక్షులు జూటూరి ప్రకాశం, సత్యనారాయణ, వెంకటలక్ష్మి, పరమేశ్వరరావు, లక్ష్మణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 2012లో అక్టోబర్ నెలలో మీకోసం వస్తున్న పాదయాత్రలో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు ఇచ్చినటువంటి సకరలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజున ప్రభుత్వం ఏది కూడా అమలు చేయటం లేదు. మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ సమావేశం నిర్వహించింది. మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా మేము సంచార జాతులుగా ఉన్నటువంటి సగరులను ఆ రోజున ఆర్థికంగా విద్యాపరంగా మాకు రాజకీయ పరంగా లేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి మీకు భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి మిమ్మల్ని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇస్తానని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఒకటి ఇస్తానని మా తోటి సోదరులైనటువంటి వడ్రులను రజకులను పెట్టిన ఎస్టీల్లో చేర్చినట్టు విధంగా బీసీ డి నుంచి మమ్మల్ని కూడా బీసీ ఏలోకి మారుస్తానని ఆ రోజున మీకోసం వస్తున్న పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి 10 లక్షల సగర జాతిని కూడా మేము ఆ రోజున ఆయన వెంట ఉండి మా ఓటులతో ఈ రోజున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా హామీలను అన్నీ కూడా మర్చి ఉన్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఆయనకి ఆ రోజున ఘనస్వాగతం పలికి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఏమీ అమలు చేయలేదు కాబట్టి రానున్న కాలంలో కూడా మేము అనేక పోరాటాలు చేసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సగరాలను మోటివేట్ చేసి రోడ్డు మీద ఎక్కి అనేక పోరాటాలు చేయడానికి కూడా సమసిద్ధంగా ఉన్నామని, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే మాత్రం మేము ఆందోళన కార్యక్రమాలు చేసి ఇవాళ సగర భగీరథులు భగీరథ జయంతిని కూడా గవర్నమెంటే నిర్వహించాలని, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అధికారికంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రం అంతటా సగర ఉపరణలను ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మోసం చేస్తున్నారు. మాకు ఎలక్షన్ పాదయాత్రలో జరిగినప్పుడు మాకు చాలా హామీలు ఇచ్చారు. ఒకటి హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇస్తానన్నాడు, అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాడు, కానీ ఏమీ దానివల్ల ఏమీ చేయలేదు. అలాగే భగీరథుడి జయంతి కార్యక్రమం చేస్తా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తా ఉన్నారు, అది చేయలేదు. అలాగే మిగతా సంఘాలకి ఇచ్చినట్టు మా సగర ఉప్పరులకు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇంకా బాగా ఫెడరేషను కాకుండా సగర ఉప్పరులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మా యొక్క పోరాటం ఒకటే, సగరుల్ని ఆర్థికంగా రాజకీయ పరంగా ప్రభుత్వాలు గుర్తించి మా ఎదుగుదలకు పూర్తిగా కృషి చేయాలి అనేది మా యొక్క నినాదం. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కార్యక్రమం చేసేటప్పుడు మేము మొట్టమొదటిగా ఆయనకి కులసంఘాల తరఫున మా యొక్క సగరుల తరఫు నుంచి అనంతపురంలోనే మేము ఆయనకి సంఘీభావం తెలిపి సాదరపోయిన ఏడుగొండల గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఆయనకు ఘనస్వాగతం పలికి మా యొక్క సగరుల యొక్క ఇబ్బందులు బాధలు మాకున్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. 56వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు హోంగార్డులు పాల్గొని రక్తదానం చేశారు. Thank you.
రెండు ఇంజక్షన్ ఓకేనా రైట్ ఆంధ్రప్రదేశ్ హోంగార్డ్స్ అందరికీ నా శుభాకాంక్షలు. హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభించి 56 సంవత్సరములు అయింది. అందుట్లో హోంగార్డ్ వ్యవస్థకి మొట్టమొదటిగా హోంగార్డ్ రామారావు గారు విజయవాడలో రామారావు గారి పేరు మీద అడ్వకేట్ ఆయన ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది. రామారావు గారితో పాటు శిరీష్ రాజు గారు, అశ్విని ట్రాన్స్పోర్టు దత్తు గారు, ఫేమస్ డాక్టర్ విజయవాడ శర్మ గారు వీళ్ళందరూ కూడాను మొట్టమొదటిసారిగా చేరటం జరిగింది. వారితో పాటు పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. ఈ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్లో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతానికి హోంగార్డ్స్ లేని పోలీసు వ్యవస్థని ఊహించుకోలేము, అంతర్భాగమై ఉంది. పోలీసు స్ట్రెంత్లో 1/3 అంటే 1/3 హోంగార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా. దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సభ ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, జిల్లా అధ్యక్షులు పట్రా బంగారం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమసమాజ స్థాపనకి మనందరం పనిచేసి దళిత భోజన రాజ్యాధికారం కోసం కృషి చేసి అధికారాన్ని మనం తెచ్చినప్పుడే ఘనమైన నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా అంబేద్కర్ కళ్ళ కన్న సమసమాజ స్థాపనకు దళిత భోజన ఐక్యవేదిక పనిచేస్తుందని, దానికి ఎటువంటి రాజీ లేని పోరాటం చేస్తుందని, మీరందరూ కూడా దళిత భోజన ఐక్యవేదికలో భాగస్వాములయ్యి సమసమాజ స్థాపనకు అంబేద్కర్ కళ్ళ కన్న కళను సాకారం చేసేందుకు మీరందరూ కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యోగస్తుల్ని రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగస్తులు తన కింది వారికి సపోర్టు ఇవ్వాలని ఆయన ఆశించాడు. అయితే ఈరోజు ఉద్యోగస్తులు దానికి విరుద్ధంగా వారి యొక్క కుటుంబ స్వార్థాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు బయటకు రావాలి. కాంశీరాము తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క కలను సాకారం చేసేందుకు ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్లో భారతదేశానికి గుండె కానిటువంటి ఉత్తరప్రదేశ్లో ఆయన రాజ్యాన్ని స్థాపించి అంబేద్కర్ని ఆయన యొక్క కలను సాకారం చేశాడు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ముందుకొచ్చి ప్రధాన పాత్ర పోషించి దళిత బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసి ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని. మాల మహానాడు అధ్యక్షులు బిల్లా వసంతరావు నేతృత్వంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. రిమ్స్లోని రోగులకు బిల్లా వసంతరావు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. బాబాసాహెబ్ చూపిన మార్గంలో పయనిస్తామని వసంతరావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, అనిల్, సునీల్, రాజు, నాగార్జున, రాజ్ కుమార్, అజయ్, శేషయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. Yeah.
లోపల పండి చూడండి మీ ఒకటి ఒకటి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఈ రిమ్స్ హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా మాలమహానాడు ఆధ్వర్యంలో చేయటం జరిగింది. మరి అంతేకాకుండా మేము ప్రతి ఒక్క సంవత్సరము అంబేద్కర్ గారి వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలకు మాలమహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటాన్ని నేను అభినందిస్తున్నాను. 63వ వర్ధంతి సందర్భంగా ఈ మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రిమ్స్ హెడ్ క్వార్టర్లో రోగులకు ఫ్రూట్స్ పంచడం జరిగింది. జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా వర్ధంతిని కూడా చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు గారు కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు బిళ్ళా వసంతరావు గారు మరిన్నో చేయాలని ఆశిస్తూ సెలవు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ వర్ధంతికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే సమయం ప్రభుత్వ అధికారులకు లేకపోవడం బాధాకరమని పలువురు దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ప్రకాశం జిల్లా దౌర్భాగ్యం ఏంటో కానీ ప్రకాశం జిల్లాలో ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్లు ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అంబేద్కర్ని గౌరవించడం లేదు. ఒకసారి సిగ్గుపడాలని జిల్లా ఉన్నతాధికారులకి జిల్లా ఎమ్మెల్యేలకి జిమ్మా మినిస్టర్లకి తెలియజేస్తామన్నా కలెక్టర్ గారిని ఒకసారి సిగ్గుపడాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి అంబేద్కర్ని అవగౌరవపరుస్తూ ఉన్నారు. వీళ్ళ మీద మొత్తం మీద ఎస్ఎస్ కేసు పెట్టాలి, వీళ్ళందరి మీద ఎస్ఎస్ కేసు పెట్టి జైలుకి పంపాలని ఈ సందర్భంగా నేను యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దళిత ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి జరిగే ఏప్రిల్14కి జిల్లా యంత్రాంగం అంతా ఉదయం 7 గంటలకు ఇక్కడ ఉండి 10 గంటలకల్లా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులకు సమానంగా హోంగార్డుల సేవలు, హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ సభలో అభినందించిన ఎస్పీ సత్యయేసుబాబు. నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. నగరంలోని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించిన పలువురు దళిత సంఘ నాయకులు. సగరుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తారని మీడియా సమావేశంలో వెల్లడించిన సగర ఉప్పర సంఘ అధ్యక్షుడు కలువకల్లు శ్రీనివాసులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జయం జెన్ న్యూస్.